రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో ఏం చేయబోతుందంటే దెబ్బరొట్టి కావాల్సిన పదార్థాలు. సూపర్ టేస్టీగా ఉంటుంది కదా దెబ్బరొట్టి. ఈ మీకు ఇంట్లో మనుషుల్ని బట్టి పోసుకోండి. నేనైతే ఎంత పోసానంటే కప్పుకి కొంచెం తక్కువగానే పోసా, అరకప్పు ముప్పాతి కప్పు పోసా. మినపగుళ్ళు నైట్ నానబెట్టుకోవాలి. నైట్ 10 గంటలకి అట్టప్పుడు నానబెట్టుకుంటే తెల్లారి ఉదయాన్నే వేసుకోవటానికి బాగుంటాయి. 6 గంటలు ఖచ్చితంగా 6 గంటలు నానబెట్టాలి. ఇదేమో బియ్యం రవ్వ, అది చూడండి బియ్యం రవ్వ. ఈ బియ్యం మొన్న నేను దేనికి పిండి కోసమని తిరగల్లో వేసిరితే పిండి జల్లెచ్చంగా ఇది ఈ రవ్వ వచ్చింది. మీకు కావాలంటే బజార్లో కూడా ఇప్పుడు బియ్యపు రవ్వలు అమ్ముతున్నారుగా, అవి అయినా తెచ్చుకోవచ్చు. ఇది బియ్యపు రవ్వ. ఎంత అది ముప్పాతి కప్పేసాం కదా, ఇది కప్పేస్తే సరిపోయిద్ది బియ్యపు రవ్వ. ఇప్పుడు దీనిలోకి కావాల్సింది సరిపడా ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు మనం గ్రైండర్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేయాలి. ఫస్ట్ ముందు ఒకసారి వేసాను, వీడియో ఆన్ చేయకుండా వేసాను, అందుకని మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనం గ్రైండర్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మినపప్పు వేసాను. మినపప్పు వేసి మినపప్పు మెత్తగా మెరుగుద్దాం. ఇడ్లీ పిండికి లాగా మెరగాలి మినపప్పు కూడా. కొంచెం నీళ్లు చల్లుకుంటా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలు, అంటే ఇడ్లీ పిండికి ఎలా కలిపితే నేను చూపిస్తాను. మెరిగిన తర్వాత అప్పుడు ఇంకా అంత మెరిగించుకొని చివరిలో రవ్వ కలపాలి. చూడండి పిండి చక్కగా మెరిగింది కదా. ఇప్పుడు దీనిలో మనం జీలకర్రను ఉప్పు వేసాము. వేసేసి కొంచెం ఉప్పు మెదిగిన తర్వాత ఇంకా తీసేయండి. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టాం కదా బియ్యం రవ్వ, చూడండి చక్కగా నాని ఎంత బాగా వచ్చిందో చూడండి. కనపడుతుంది కదా ఇప్పుడు చక్కగా బియ్యం రవ్వ ఇది. ఇప్పుడు దీన్ని రోట్లో పిండిలో వేసి కలుపుదాం. ఇంక ఇది 10 నిమిషాలు 5 నిమిషాలు పక్కన పెట్టే పని ఏమైతే లేదు. అందుకే మనం కొంచెం సేపు ముందు నీళ్ళల్లో నానబెట్టింది. ఇంక ఈ పిండిని వేసేసి ఆ మినపపిండిలో కలిపేసి బియ్యం రవ్వ ఇంకా మనం దెబ్బరొట్టేసుకోవటమే. ఇదిగండి ఇప్పుడు దీంట్లో ఇది వేసేద్దాం, ఈ రవ్వ వేసేద్దాం పిండిలో. అది తెల్లగా ఎందుకు లేదంటే మినపపిండి మనము ఉల్లిపాయ కాదు పచ్చిమిరపకాయ అది అల్లం వేసాం కదా దాని కలర్ అన్నమాట కొంచెం అట్టొచ్చింది. ఇంకా మనము ఈ పిండిని వేరే బౌల్లో తోడేసి ఇంకా వెంటనే మనం దెబ్బరొట్టి తయారు చేద్దాం. అదిగండి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎంతో కాదు 1 స్పూను 2 స్పూన్లు ఎంతకంటే ఎక్కువ అవసరం. తవాలో అయితే ఇది అంత టేస్ట్ ఉండదు. తవాలో కానీ పాన్ మీద కానీ పాన్తో కానీ అయితే మనం ఇదైతే ఒకరికి సరిపోయిద్ది, ఖచ్చితంగా సరిపోయిద్ది ఒకరికి. ఇప్పుడు మనం వేసిన కప్పు పిండి అది 4 సరిపోద్ది టిఫిన్. ఇప్పుడు దీని మీద ఇది మీడియం సేగ పెట్టుకొని దీని మీద ఈ మూత పెడదాం. మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత వెనక్కి తిప్పేప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. ఉడికింది చక్కగా. సెగ మాత్రం మీరు మీడియంగా పెట్టుకోండి. మళ్ళీ చూసారా ఎంత చక్కటి కలర్ అరే వణకపోయింది. ఇంక ఇప్పుడు మనం మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా ఇంక అట్నే సెమ్ములో పెట్టుకొని ఇంకొక 1 నిమిషం 2 నిమిషాలు ఉంచుకోవాలి. అసలు చూడు చూసి ఇది తగిలితేనే ఎట్టవుతుంది, ఎంత స్మూత్గా ఉంది, భలే టేస్ట్ ఉంటుంది. ఇది దీంట్లో చూపిస్తానులే నేను. ఇది తీసిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేస్తా. ఇప్పుడు రెండో పక్క కూడా కాయలు ఉంటుంది చూద్దాం. ఇంకా చూడండి రెండో పక్క కూడా చక్కగా కాలింది. ఇప్పుడు ఇది తీసేసి ఇంకొకటి వేస్తా. మళ్ళీ 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి కాదు నూనె వేసి మళ్ళీ చక్కగా ఇలానే కాలుస్తా. ఇది కూడా చూద్దాం రెండోది కాలింది. ఆ చిన్నది నాకు తాతయ్యకి అది. ఇంకా 1 నిమిషం వరకు ఉంచి తీసేద్దాం.
इगंडी दिब्बरेट्टी रेडी अयिंदी। ई दिब्बरेट्लकी ई रोजु चिकन अन्नमाट। ई चिकन की दिब्बरेट्टिकी सूपर अंटे सूपर अदिरिपोयिंदि। इदे कादु इंका दींट्लोकी चाला अदिरिपोतायि अल्लं चट्नी बागुंटदि, कारं नेय्यि बागुंटदि, कोब्बरि चट्नी अंत टेस्ट उंटदि, अल्लं चट्नी बागुंटदि, कारं नेय्यि बागुंटदि। मी इष्टं एदैना दिनोच्चि दीनिकंटे तिरिगे लेदु। इदि रेंडु इदेमन्ना तातय्य अन्ना नाकु చూడండి లోపల కూడా చక్కగా ఉడికి ఎంత బాగుంటుందో దెబ్బరొట్టు మీరు కూడా తయారు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి బాగుందా బాగలేదా నచ్చిందా నచ్చలేదా అని